మసాజ్ అనేది చాలా మంది ఇష్టపడతారు. కారణం, మసాజ్ చేయించుకుంటే బాడీ మొత్తం చక్కటి రిలాక్స్ వస్తుంది. మరి మసాజ్ అనేది ఎలా చేస్తారు అంటే, ఎవరైనా ఠక్కని చెప్పేది ఎలా చేయడం ఏంటి, చేత్తో చేస్తారు అని చెప్తారు. కానీ కత్తులతో మసాజ్ చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? మీకు ఏమైనా పిచ్చే కత్తులతో కోసుకుంటారు కానీ మసాజులు చేస్తారా అని ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం. అయితే ఈ మసాజ్ ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది కాదంట. వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి మసాజ్ ఉందని చెప్తున్నారు తైవాన్ లోని ఈ మసాజ్ సెంటర్ నిర్వాహకులు. అయితే ఇంతకీ ఇక్కడ మసాజ్ స్పెషాలిటీ ఏంటంటే, మటన్ కోసే కత్తితో రెండు కత్తుల్ని తీసుకుని మొహం మీద కైమా కొట్టిన మాదిరిగా శుతి మెత్తగా ఆ కత్తులతో ఒక రిథమెటిక్ లాగా మసాజ్ ప్రక్రియ చేస్తారు. అలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి అది జరుగుతున్నంతసేపు మన బాడీలో కరెంటు ఉత్పన్నం అవుతుందా అనేలాగా ఫీలింగ్ వస్తుందంట. అయితే మసాజ్ పూర్తయిన తర్వాత ఆ రిలాక్సేషన్కి దాసోహం కాని వారు ఉండరు. ముందు భయపడినా ఇక్కడ మసాజ్ చేయించుకున్న వాళ్ళు వెంటనే మా సన్నిహితులకి అక్కడికి వెళ్ళి మసాజ్ చేయించుకోండి, చాలా మంచి రిలాక్సేషన్ వస్తుందని చెప్తూ ఇలా ప్రస్తుతం ఈ మసాజ్కి చాలా ఫేమస్ పెరిగింది. అయితే మసాజ్ నిర్వాహకులు కూడా ఇది ఇప్పుడు కనిపెట్టింది కాదు, వందల సంవత్సరాల క్రితమే కత్తుల మసాజ్ ఉంది, దాన్ని అనువంశీకంగా మేము చేపడుతున్నామంటూ నిర్వాహకులు చెప్తున్నారు. సో మీకు కూడా ఈ కత్తుల మసాజ్ కావాలంటే గో టు తైవాన్. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.